రామ్ పోతినేని డ్యాన్స్లు ఇరగదీస్తాడు బాగానే నటిస్తాడు కూడా ఇక ఫైట్ల విషయంలో చెప్పేదేముంది కొమ్మేస్తాడు టాలీవుడ్లో బోలెడంత బలం బలగం కూడా ఉంది కానీ ఎందుకో టాప్ రేంజ్లోకి మాత్రం ఎదగలేకపోతున్నాడు నిన్న మొన్న వచ్చిన విజయ్ దేవరకొండకు వచ్చినంత స్టార్ట్ కూడా రామ్ పోతినేనికి రాకపోవడం వెనుక అసలు సిసలు కారణం అతను ఎంచుకుంటున్న కథలే రెండు వేల ఆరో సంవత్సరం నుంచి రామ్ పోతినేని సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు అంటే సరిగ్గా పదహారేళ్ళు అవుతుందన్నమాట దేవదాసు సినిమాతో మొదలుపెట్టి వారియర్ సినిమా వరకు చెప్పుకోదగ్గ హిట్లు ఎన్ని ఉన్నాయి అని లెక్కేస్తే ఐదారుకు మించి దొరకవు అయినా ఇండస్ట్రీలో బలం బలగం ఉండటం వల్ల ఇంకా హీరోగా ఛాన్సులు వస్తూనే ఉన్నాయి అయితే కరెక్ట్ కథ పడితే కానీ రామ్ పోతిలో విశ్వరూపాన్ని చూడవచ్చు కానీ ఆ అవకాశం అభిమానులకు రావటం లేదు ఇస్మార్ట్ శంకర్ తర్వాత రెడ్ అంటూ వచ్చాడు కానీ ఏ మాత్రం ఫలితాన్ని ఇవ్వలేకపోయింది అలాగే వారియర్ పరిస్థితి కూడా అంతే అభిమానుల సినిమాగానే ఈ సినిమా మిగిలిపోయింది కానీ ఆశించిన రిజల్ట్ అయితే మాత్రం ఈ సినిమాకు రాలేదు పెద్దగా ఏ సినిమాలు కూడా ప్రస్తుతం లేవు కాబట్టి కలెక్షన్లో పర్లేదనుకునే స్థాయిలోనే వస్తున్నాయి వాస్తవానికి ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది లింగుస్వామి దర్శకుడు కావడం కూడా దీనికి మరో ప్రధాన కారణం ఈ సినిమాను చాలా ఏరియాల్లో రామ్ పోతినేనియే స్వయంగా రిలీజ్ చేసుకుంటున్నాడని వార్తలు వచ్చాయి ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ను ఓ లిక్కేద్దాం ఈ సినిమాను నైజం ఏరియాలో పది కోట్ల రూపాయలకు డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారు ఇక రాయలసీమ జిల్లాల్లో ఈ సినిమాను ఐదు కోట్ల రూపాయలు పెట్టి డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేయగా రాయలసీమ మినహా మిగిలిన ఏపీ అంతా కలిసి ఈ సినిమాను మరో పదిహేను కోట్ల రూపాయలు పెట్టి డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారు అంటే ఏపీ ప్లస్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాను అక్షరాల ముప్పై కోట్లు పెట్టి కొనుగోలు చేశారన్నమాట ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా హక్కుల ద్వారా రెండు కోట్ల రూపాయలు రాగా ఓవర్సీస్లో మరో రెండు కోట్ల పది లక్షల రూపాయలు పెట్టి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను కొన్నారు అలాగే ఈ సినిమాకు దర్శకుడు తమిళ దర్శకుడు కాబట్టి తమిళ వెర్షన్ను కూడా విడుదల చేస్తున్నారు తమిళ వెర్షన్ ద్వారా నాలుగు కోట్ల రూపాయలు ఈ సినిమాకు వచ్చేశాయి ఫైనల్గా ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ కలిపి ముప్పై ఎనిమిది కోట్ల పది లక్షల రూపాయల బిజినెస్ జరిగింది ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు అక్షరాల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది అప్పుడే ఈ సినిమా కమర్షియల్గా హిట్టు కొట్టినట్టు లెక్క అలాగే డిస్ట్రిబ్యూటర్లు కూడా లాభాల్లోకి వెళ్తారు అయితే ఈ సినిమాకు వచ్చిన టాక్ను చూస్తే అంత రేంజ్ కలెక్షన్లు వస్తాయా లేదా అన్నది అనుమానంగానే ఉంది కానీ ప్రస్తుతం పెద్ద సినిమాలు ఏమీ లేవు కాబట్టి కాస్త కోస్తో మంచి కలెక్షన్లని ఈ సినిమా రాబట్టే ఛాన్స్ ఉంది మొదటి రోజు వారియర్ సినిమాకు ఎంత కలెక్షన్లు వచ్చాయనేది ఇప్పుడు చూద్దాం ఏరియాలో ఈ సినిమాకు మొదటి రోజు ఒక కోటి తొంభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అలాగే ఏపీలోని సిడెడ్ జిల్లాల్లో ఈ సినిమాకు మొదటి రోజు ఒక కోటి ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఉత్తరాంధ్రలో ఒక కోటి రెండు లక్షల రూపాయలు తూర్పుగోదావరి జిల్లాలో యాభై ఒక్క లక్షల రూపాయలు పశ్చిమ గోదావరి జిల్లాలో అరవై ఏడు లక్షల రూపాయలు గుంటూరులో ఒక కోటి పంతొమ్మిది లక్షల రూపాయలు కృష్ణా జిల్లాలో ముప్పై మూడు లక్షల రూపాయలు నెల్లూరులో ఇరవై తొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్లు మొదటి రోజు వారియర్ సినిమాకు వచ్చాయి మొత్తం మీద ఏపీ ప్లస్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు మొదటి రోజు ఏడు కోట్ల రెండు లక్షల రూపాయల షేర్ వచ్చింది అలాగే పది కోట్ల ఇరవై లక్షల రూపాయల గ్రాస్ను మొదటి రోజు ఈ సినిమా సంపాదించింది ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి ఈ సినిమాకు మొదటి రోజు నలభై లక్షల రూపాయలు రాగా ఓవర్సీస్లో ముప్పై లక్షల రూపాయలు తమిళనాడులో ముప్పై లక్షల రూపాయల కలెక్షన్లు మొదటి రోజు వారియర్ సినిమాకు వచ్చాయి మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మొదటి రోజు ఎనిమిది కోట్ల రెండు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అలాగే పన్నెండు కోట్ల ఇరవై లక్షల రూపాయల గ్రాస్ను ఈ సినిమా సంపాదించింది ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి ఎంతో అన్నది ముందే చెప్పుకున్నాం కదా ముప్పై ఎనిమిది కోట్ల పది లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపితే ముప్పై కోట్ల రూపాయలు రావాల్సి ఉంది మొదటి రోజు ఈ సినిమాకు వచ్చిన ఎనిమిది కోట్ల రెండు లక్షల రూపాయలని తీసేస్తే ఈ సినిమాకు ఇంకా ముప్పై కోట్ల తొంభై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది చాలా పెద్ద టార్గెటే ఈ సినిమాకు ఉంది చూడాలి మరి రామ్ సినిమా ఈ కలెక్షన్లను కొలగొడుతుందో లేక నష్టాల్లో మిగిలిపోతుందో అన్నది ఇదండి వార్యా సినిమా మొదటి రోజు కలెక్షన్లకు సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిరా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ